Telangana Mantrivarga Samavesam Konasagutondi, Corona Kattadi, Lockdown Podagimpu Paini, Pradhananga Charchistondi. Lockdown no Maro Varam Rojulu Podiginche Amsampai Charchistondi, Migita Shakalaku Budget Nu Tagginchi, Arogya Shakaku Nidulu Ekkuva Ketayinchalani, Cabinet Lo Nirnayincharu. Varangal Nutana Jailu Nirmanampai, Cabinet Lo Charcha Jarigindi, Jailu Sthalanni Vaidya Shakaku Badalayinchadampai Charchincharu. Telangana cabinet samavesampai marini vivaralu maa pratinidhi Ravi Kumar live lo andistaru. Ravi Kumar, Telangana cabinet lo pradhananga ye amsalu charchaku vastunnayi, enti updates? Right, Telangana cabinet samavesam konasagutondi. Telangana cabinet samavesamlo palu amsalapai charchistunnaru visrutanga. Deeniki sambandhinchi marinni updates andinchadaniki maa pratinidhi senior correspondent Ravi Kumar live lo siddhanga unnaru. Ravi Kumar, Telangana cabinet inka enta sepu konasage avakasam kanipistundi? Alage pradhananga lockdown tho paatu inka ye amsalu charchaku vastunnayi? Rachel cabinet samavesham konasagutundi, maro ganta patu ee cabinet samavesham jarige avakasham unnadi, mukhyanga 4-5 amshalanu pradhana agenda ga teesukoni cabinet lo charchistunnatuvanti paristhiti. Pradhananga corona kesula ఉధృతి ఏ విధంగా ఉంది అనేది 33 జిల్లాలకు సంబంధించినటువంటి నివేదికలను తెప్పించుకున్నటువంటి సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో దానిపై అధ్యయనం చేసిన తర్వాత వారం నుంచి రెండు వారాల పాటు ఖచ్చితంగా ఒక 15 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. లాక్డౌన్ తో మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి కరోనా కేసుల కట్టడి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగిపే మేలు అనేది ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ క్యాబినెట్ మరి కాసేపట్లో ఆ ప్రకటన చేయనున్నది. ముఖ్యంగా క్యాబినెట్ నిర్ణయాల్లో ముఖ్యమైనటువంటి అంశాల్లో లాక్డౌన్ పొడిగింపుతో పాటు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకు కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆక్సిజన్ కొనుగోలు కావచ్చు, లేకపోతే మందుల కొనుగోలు కావచ్చు, ఇతరత్ర సదుపాయాల కొరుగు అవసరాల కోసం వైద్య శాఖకు 100 కోట్ల రూపాయలు ఖర్చు కావాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 6295 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే, అంటే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఏడాదంతా వైద్య శాఖకు కోట్ల రూపాయల ఖర్చు అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వైద్య శాఖకు మరిన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా క్యాబినెట్ లో చర్చ జరిగింది. దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగానే ఈ వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించాలని చెప్పేసి కూడా క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా నిధుల కొరత అనేది లేకుండా ఉన్నట్టయితే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సదుపాయములు అందించవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా తగినన్ని నిధులు వైద్య శాఖకు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. వీటితో పాటు మొన్న వరంగల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఆ పర్యటన సందర్భంలో వరంగల్ జైలును కూడా సందర్శించారు. వరంగల్ జైలు వరంగల్ నడి బొడ్డున ఉన్నది. అక్కడి నుంచి వేరే చోటుకు మార్చాలి, నూతన జైలును నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ప్రతిపాదనలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ జైళ్ల శాఖకు సంబంధించినటువంటి ఆ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు
బదలాయింపు చేసే విధంగా కేబినెట్ లో చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఎంజీఎం ఆసుపత్రి ఇప్పుడు 1000 పడకల ఆసుపత్రిగా ఉన్నది, మరో 500 పడకల ఆసుపత్రిని మాతా శిశు కేంద్రంగా నిర్మించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ ఇప్పటికే చేసింది. సో దీనిపై కూడా కేబినెట్ లో చర్చించడం జరిగింది. సో ఖచ్చితంగా అంటే జైళ్ళ శాఖకు సంబంధించినటువంటి ఆ భూమి జైలుని అక్కడి నుంచి వేరే చోటకు మార్చి అక్కడ నూతన జైలు నిర్మాణం జరిగిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పాత జైలును సెంట్రల్ జైలును ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో మాతా శిశు హాస్పిటల్కు కేటాయించాలంటే ఖచ్చితంగా జైళ్ళ శాఖకు సంబంధించినటువంటి భూమిని బదలాయించి వైద్య శాఖకు కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీనిపై కూడా సమగ్రంగా చర్చించిన తర్వాత కేబినెట్ ఫైనల్ డిసిజన్ తీసుకోబోతున్నది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇబ్బందులు రాకుండా కరోనా కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి లాక్డౌన్ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంది కాబట్టి ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగైన విధంగా ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి అనే దానిపై కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా వివిధ శాఖలకు సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలుస్తున్నది. సో ఏది ఏమైనా ప్రాధాన్యత తక్కువ కొన్ని శాఖలకు ఇచ్చి ఎక్కువగా ఖర్చు ఉండేటువంటి వైద్య ఆరోగ్య శాఖకు ఎక్కువగా నిధులు కేటాయించి ప్రజారోగ్యం కోసం ఎక్కువగా నిధులు ఖర్చు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. లాక్డౌన్ ఎక్కువ రోజులు కొనసాగించినట్టయితే ఖచ్చితంగా కరోనా కేసుల కట్టడి ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం అభిప్రాయపడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటన్నిటి అంశాలపై మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రకటన చేయనున్నది. ముఖ్యంగా లాక్డౌన్ పొడిగింపు అనేది వారం రోజులు ఉంటుందా 15 రోజుల పాటు ఉంటుందా అనేది కూడా ఆ ప్రకటనలో తేలనున్నది. రేచల్, రవికుమార్, ఏదైనా ఉద్యోగాల నోటిఫికేషన్ పై చర్చ జరిగిందా ఏమైనా? ఉద్యోగాల నోటిఫికేషన్ పై ముఖ్యంగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పూర్తి బోర్డును నిర్మాణం చేపట్టి వారం రోజుల క్రితం చేపట్టింది. టీఎస్పీఎస్ చైర్మన్ గా బి జనార్దన్ రెడ్డిని, సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా నియమించడం జరిగింది. మరో 7 సభ్యులను కూడా నియామకం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం గత 2 నెలల క్రితమే ప్రకటించింది ఖచ్చితంగా తెలంగాణలో 50,000 ఉద్యోగాల నియామకం చేపడతామని చెప్పేసి కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించిన అంశం కూడా కేబినెట్ లో చర్చకు వచ్చినట్టు తెలిసింది. పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పడింది కాబట్టి ఇక నియామకాలపై దృష్టి సారించాలని చెప్పేసి కూడా కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తుంది. వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలి అంటే దశల వారీగా ఈ ఖాళీలను నోటిఫికేషన్లు ఇచ్చి పూర్తి స్థాయిలో భర్తీ చేసి నిరుద్యోగ సమస్యలు పూర్తి స్థాయిలో తొలగించాలని చెప్పేసి కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు బోర్డు మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ శాఖల వారీగా ఏవైతే ఖాళీ ఉన్నాయో వాటన్నిటి కూడా భర్తీ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. దీనిపై కూడా కేబినెట్ కు సంబంధించినటువంటి ముగిసిన తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది. రేచల్, థ్యాంక్ యూ. రవికుమార్,